Hi friends, welcome to our channel Simple Telugu Sisters. So, ఈ రోజు నేను బొప్పాయి పండుకు సంబంధించిన వీడియో మన స్కిన్ కి ఏ విధంగా యూస్ అవుతుంది అనే దాని గురించి చెప్తున్నాను. అయితే ఇది మన స్కిన్ కే కాదు మన హెయిర్ కి కూడా చాలా మంచిగా యూస్ అవుతుంది అండ్ మన హెల్త్ పరంగా చూసుకుంటే ఐస్ కి చాలా మంచిదంట ఇది. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే నేను హెల్త్ కి ఎలా అని కానీ హెయిర్ గురించి కానీ కాదు స్కిన్ కోసం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ అయితే నేను కొన్ని క్యూబ్స్ చేసుకుంటున్నాను బొప్పాయి పండుతో. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంతమందికి బ్యూటీ మీద అంత ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేసేది కాబట్టి దీన్ని కనుక మనం క్యూబ్స్ లాగా చేసి రెడీగా పెట్టుకున్నామనుకోండి, రోజు నైట్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నామంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో యాక్నీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఎందుకంటే యాక్నీ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. చిన్న చిన్నగానే మొదలవుతుంది, అటు మనకు నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా హెవీగా అయిపోతుంది. సో అది చాలా పెద్దగా అయిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లం అయితే. సో ఇది చాలా బాగా యాక్నీని కంట్రోల్ చేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిడ్యూస్ చేయడం పక్కన పెడితే కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్నీకి. సో ఇది కంట్రోల్ చేస్తుంది. సో అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, యాక్నీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా యాక్నీ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకున్నాను, దాన్ని తొక్క నెక్స్ట్ సీడ్స్ అన్నీ తీసేసుకున్నాను, గుజ్జులాగా దాన్ని చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐస్ ట్రే తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ లాగా, ఐస్ క్యూబ్స్ కావాలంటే ఐస్ ట్రేలో మనం ఈ రసాన్ని పిండాలి కదా, సో నేను ఆ రసాన్ని అయితే ఐస్ ట్రేలో పోసేసుకుంటున్నాను. సో ఇలా అన్నిటిలోకి పోసుకొని అది ఎంత అవుతుందో అంత పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. సో అన్నిటినీ ఇలా ఫిల్ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్ నుండి తీసాక ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఇలా మనం ఒక ఎన్ని క్యూబ్స్ అంటే అన్ని క్యూబ్స్ చేసుకొని డైలీ నైట్ పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, ఇలా రబ్ చేసుకొని చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని దాన్ని గుజ్జులాగా చేసుకున్నాను. ఇందులో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. సో హనీ ఇంకా ఏంటంటే ఈ పనిచేసే తీరు బొప్పాయి పండు పనిచేసేదాన్ని ఇంకా ఎఫెక్టివ్గా చేస్తుందన్నమాట. సో అందుకోసమని ఇందులో హనీ కలుపుతున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర ఒకవేళ లెమన్ జ్యూస్ ఉన్నట్టయితే కనుక అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. హనీ ఎంతైతే వేసుకున్నారో అందులో 1/2 వేసుకోండి, అంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇదేంటంటే మనకి స్కిన్ పైన కొంతమందికి ఆ రంధ్రాలు ఉంటూ ఉంటాయి, సో అవి క్లోజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో హనీ వేసాము కాబట్టి మన స్కిన్కి మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది, అంటే మాయిశ్చర్ చేస్తుంది అన్నమాట మన స్కిన్ని. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నాను. సో ఇదేంటంటే దీన్ని కూడా ఒక పీస్ తీసుకొని గింజలు తొక్క అన్ని తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే పాలు పసుపు ఇవి వేసుకోవాలన్నమాట. సో పాలు అనేది మన స్కిన్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది, స్మూత్గా చేస్తుంది. అండ్ పసుపు అంటే ఇక అందరికీ తెలుసు పసుపులో ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయి మన స్కిన్కి అనేది, యాంటీ బ్యాక్టీరియల్ లాగా ఎంత బాగా పనిచేస్తుంది అనేది. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. సో ఇదేంటే పాలు తీసుకునేటప్పుడు ఏంటంటే మనం వేడి చేసిన పాలు కాకుండా పచ్చిపాలు తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది పచ్చిపాలు అయితే. సో ఇలా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని రబ్ చేసుకొని 1 15 మినిట్స్ తర్వాత వాష్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక విషయం, మనం ఫేస్ ప్యాక్స్ ఎప్పుడూ కూడా నైట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే డే టైంలో వేసుకున్నామనుకోండి మనం తీసేసిన తర్వాత ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే, ఎండకు వెళ్ళాల్సి వస్తే కనుక
కొంచెం రిజల్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో మనం నైట్ వేసుకుని క్లీన్ చేసుకొని పడుకుంటే మనం పడుకుండిపోతాం కాబట్టి మన స్కిన్ రిలాక్స్ అవుతుంది కాబట్టి చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో నైట్ టైంలో వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ తొక్కల్ని కూడా పడేయకుండా స్క్రబ్ చేసుకుంటే సో స్క్రబ్ మంచిగా స్క్రబ్ చేస్తాయి మన స్కిన్ని. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ సీడ్స్ని కూడా మనం ఆయిల్ చేసుకోవచ్చు హెయిర్ కోసం, చాలా బాగా పనిచేస్తుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేస్తాను ఇప్పుడు, చూస్తాను మరి ఎలా పనిచేస్తుందో. ఒకవేళ అది బాగుంటే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.